ఇతరుల సేవలో జీవితార్పణం అన్నదే జీవన్ముక్తి రహస్యం మానవ జన్మ ఒక్కసారే లభిస్తుంది అది కూడా అశాశ్వతం దానిని శాశ్వతం చేసుకునే మార్గం అన్ని మతాలు సూచించాయి అందులో ముఖ్యమైనది పరోపకారము అది ఈ సృష్టిలో అన్ని జీవరాశుల్లో సచిదానంద స్వరూపుడుగా నిండియున్న భగవంతుని సేవే అవుతుంది సమాజ శ్రేయస్సును విస్మరించి తమ కొడుకు మాత్రమే తాము బ్రతుకుతుంటే అది దైవాన్ని మరిచినట్లే అవుతుంది ఆ పనులకు అసహాయ ఆ సహాయలకు అవసరమైన సేవ చేస్తూ కర్మఫలాన్ని త్యాగం చేస్తే అది ముక్తికి దారి తీస్తుంది అందరిలో ఉన్న పరమాత్మ ఉనికిని తెలుసుకొనలేక సంసార తాపత్రయంలో కొట్టుమిట్టాడుతూ ఉన్న వారిలో సేవా తత్పరణత పెంపొందించడమే మన కోసం అవతరించిన బాబా బోధనల సారాంశము పరుల కోసం జీవించటం అంటే పర పరాత్పరునికి తన జీవితాన్ని సమర్పించుకోవటమే నీటి బుడగ లాంటి ఈ శరీరము నశించాక ఏమీ ఉండదన్నది మామూలు వారి విషయం కానీ త్యాగధనుల దేశ కాలానికి అతీతంగా నిలిచి ఉంటారు వారు చేసిన మంచి పని కలకాలం ఉంటుంది ఒక వ్యక్తి నాటిన విత్తు మహావృక్షమై తన ముందు తరతరాల వారికి ఫలాలు అందించినంత కాలము తాను భౌతికంగా లేకపోయినా ఉన్నట్లే శరీరం వదిలేటప్పుడు దానం చేసిన అవయవాలే మరొక జీవితకాలం నిలిచి ఉంటాయి అదే జీవితార్పణం ఆ ఆత్మ సమర్పణే అమృత తత్వం కదా అదే